రెండవ గ్రంథం 20వ అధ్యాయం దినవృత్తాంతముల రెండవ గ్రంథం 20వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. పూర్వకాల వృత్తాంత 4వ దినమున వారు బెరాక లోయలు కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాక లోయ అని పేరు. బెరాక అనే మాటకి ఫుట్నోట్లు చూడండి. 1, స్తుతి ఆశీర్వాదము అనే మాట చదువుబడిన ఈ వాక్య భాగంలో దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి మేళ్లను బట్టి, దేవుడు వారి జీవితాల్లో చేసిన మహత్తరమైనటువంటి కార్యాన్ని బట్టి వారు ఒక చోట కూడి దేవుని స్తుతించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అక్కడ ఉన్న విషయం ఏంటంటే, 20వ అధ్యాయము నుండి మనం చదివితే అక్కడ యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. దేవుని ప్రజలు కూడా ఉన్నారు. దేవుని ప్రజలు యెహోషాపాతు వారు ఉండగా వారికి విరోధంగా 3 రకములైనటువంటి శత్రువులు దండెత్తి యుద్ధానికి వచ్చారు. వారు ఎవరెవరు? మొదటి వాక్యములో మోయాబీయులను, అమ్మోనియులను, మేయోనియులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఈ మోయాబీయులు, అమ్మోనియులు, మేయోనియులు ఎవరంటే దేవుని ప్రజలకు విరోధంగా పోరాడేవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు, కృంగదీసేవాళ్ళు, మంత్రాలు తంత్రాలు చేసేవాళ్ళు, దేవుని ప్రజలు క్షేమంగా ఉండడం ఏమాత్రం వాళ్ళు ఓర్చుకొనని వాళ్ళు, ఎప్పుడు వారిని ఇబ్బంది పెడదామా అని శత్రువులుగా క్రియ చేస్తున్న వాళ్ళే ఈ మోయాబీయులు, అమ్మోనియులు, మేయోనియులు. గనుక దేవుడు ఆ రోజుల్లో చెప్పాడు, మీకు విరోధంగా శత్రువులు ఒకవేళ కనబడితే వారిని ఉంచవద్దు, నిర్మూలన చేయమని అప్పుడప్పుడు దేవుడు చెప్తూ ఉండేవాడు. గనుకనే దేవుని ప్రజలకు విరోధంగా ఈ 3 రకములైనటువంటి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళని జయించలేని పరిస్థితుల్లో యెహోషాపాతు అనే రాజు భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతూ ఉన్నాడు. నేను ఒక్కడనే వారితో పోరాడి జయించలేను అని భయపడి దిగులు చెంది ఏం చేశాడంటే, ఇరుగు పొరుగు రాజుల యొక్క సహాయాన్ని కోరటానికి వెళ్ళాడు. అయ్యా, నాకు విరోధంగా ఈ 3 రకములైన శత్రువులు దండెత్తి వస్తున్నారు, మీరు కూడా వచ్చి మాకు హెల్ప్ చేయండి, మనమందరూ పోరాడి వాళ్ళని జయించుదామని యెహోషాపాతు రాజు పొరుగు రాజుల యొక్క సహాయాన్ని కోరాడు. ఆ సమయంలో వాళ్ళు అంటారు, మేము మీకు హెల్ప్ చేయలేము, వాళ్ళు శత్రువులైన వాళ్ళు, మాకంటే చాలా బలమైన వాళ్ళు, ఒకవేళ మేము ఓడిపోతామేమో, మేము చనిపోతామేమో అని చెప్పి యెహోషాపాతు రాజుకు సహాయం చేయకుండా వాళ్ళు వచ్చి వదిలేశారు. ఆ సమయంలో యెహోషాపాతు ఏం చేశాడంటే, ఇక అంతవరకు భయపడుతూ దిగులుతూ ఉన్నవాడు ఇలా మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడగడం అనవసరం, అడిగిన వాళ్ళు సహాయం చేయమన్నారు కదా, తోడుగా ఉన్నామన్నారు కదా, మరి ఎందుకు అనవసరంగా మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుక్కోవడానికి బదులుగా జీవము కలిగిన దేవుని దగ్గర వెళ్ళి అడిగితే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చి ఏం చేశాడో తెలిసిన, యెహోషాపాతు దేవుని ప్రజలందరూ కూడా వాళ్ళు ఒక చోట కూడుకొని మనం ఉపవాస ప్రార్థన చేద్దాం రండి అని యెహోషాపాతు ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరినీ కూడా ఒక చోట సమకూర్చాడు. హల్లెలూయా. ఓ చోట సమకూర్చాడు. మన జీవితాల్లో కూడా ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థనకు కూడి వచ్చాం. గతంలో కూడా చెప్పాను, ప్రార్థనలన్నింటిలో కూడా శ్రేష్టమైన ప్రార్థన జీవితము చాలా ఉన్నాయి, కానీ ఉపవాస ప్రార్థన కూడా చాలా ముఖ్యం. ఉపవాస ప్రార్థన కూడా కుటుంబాల్లో కొన్ని కఠినమైన సమస్యలు ఉన్నప్పుడు అవి విడుదల చేయబడాలంటే శుభ్రంగా 3 పూటలు తిని దించు అంటే దించడు. ఒక పూట కడుపు మార్చుకొని
లేక ఒకరోజు 24 అవర్స్ అన్న కడుపు మార్చుకొని అయ్యా సహాయం చేయ అంటే ఆయన మీద మన మీద మెరిసి కనికరాన్ని చూపుతాడు. దేవుడు మన మీద కనికరం చూపేటట్లుగా అంటే సాధారణంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ కొన్ని కఠినమైన సమస్యలకి పరిష్కారం ఆనాడు యేసుప్రభు వారి శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు దురాత్మ శక్తుల్ని తోలివేయటానికి వెళ్తే ఆ దురాత్మలు పోవట్లేదు. అప్పుడు యేసుప్రభు దగ్గర అడుగుతారు, ఎందుకయ్యా మా చేత కాలేదు, దయ్యాలు వచ్చాయి, దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మేము తోలలేకపోతున్నాం ఆ దయ్యాలని, ఎందుచేత అవి పోలేదంటే అప్పుడు యేసుప్రభు అంటారు, ఉపవాస ప్రార్థన వలననే తప్ప అవి మీ మాట వినవు అంటాడు. ఇప్పుడు సాతాను శక్తులు కూడా మన ఎదుట నిలవకుండా పారిపోవాలంటే, సమస్యలు శోధన పోరాటాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యము. హల్లెలూయా. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కొంతమంది భర్తలు మారని పరిస్థితి, భార్యలు మారని పరిస్థితి. నేను వింటాను, ఒక పూట ఒకరోజు ఉపవాసం ఉండి నీ భర్త కొరకు భార్య కొరకు ప్రార్థన చేసుకోయా అన్నప్పుడు, కొంతమంది సహోదరులు వాళ్ళ కుటుంబ క్షేమాన్ని కోరి ప్రార్థించినప్పుడు వాళ్ళ ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతోమంది మేలు పొందారు. ఆమేన్. గనుక మనము మన కుటుంబాల్లో కూడా ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటన్నిటి నుంచి విడుదల పొంది మనం ఒక సమాధానకరమైన జీవితాన్ని లోకములు జీవించగలగాలంటే ఖచ్చితంగా మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఎంతైనా మంచిది. యెహోషాపాతు దేవుని ప్రజలు అన్నాడు, శత్రువులు దండెత్తొచ్చినప్పుడు వీళ్ళ సహాయాన్ని కోరుకున్నా కూడా వాళ్ళు సహాయం చేయమని చెప్పారు. గనుక మనుషుల సహాయం వ్యర్థమని ఆలోచించి వాళ్ళు ఉపవాసం చేయటానికి వాళ్ళు కూడుకున్నారు. ముఖ్యముగా మన కుటుంబాల్లో పోరాటాలు ఇవన్నీ ఎదురవుతాయి. ఏ విధంగా డైరెక్ట్గా సాతాను గడొచ్చి నల్లగా కర్రుడు రెండు కొమ్ములు పెట్టుకొని అని భయపెట్టాడు. మనుషుల ద్వారా లేక కొంతమంది శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మనుషులన్నంగా కుటుంబాలన్నంగా సమస్యలు రాకుండా ఉంటాయా? మనకు తప్పనించి గేదెలకు వస్తాయా? వస్తాయి. అయితే వచ్చినప్పుడు వాటిని చూసి పారిపోకూడదు, కానీ వాటిని ఎదుర్కోవాలి. అదే మానవుని యొక్క జీవితం యొక్క గురి. హల్లెలూయా. కొందరు లోకంలో సమస్యలు రాగానే ఎంతమంది లేరు, సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, అప్పులు వచ్చి అప్పులు ఎక్కువైపోయాయి అని చెప్పి చనిపోయే వాళ్ళు ఉన్నారు. సమస్యలు భర్త ఒక మాట అన్నా భార్య ఒక మాట అన్నా ఓర్చుకోలేని పరిస్థితుల్లో చనిపోయే వాళ్ళు ఎంతోమంది రోజులు మనం చూడట్లేదు. వాళ్ళకి మనకుండే ఒక డిఫరెన్సియేషన్ ఏంటంటే, లోకస్తులకు వచ్చే శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేక సాతాన్ చేతుల్లో పడిపోతారు. అయితే మనకున్న ఒక ధైర్యం ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ప్రార్థన ఉంది, సేవకులు ఉన్నారు, మందిర సహవాసం ఉంది అనే ఒక ఫెలోషిప్ దేవుడు మనకిచ్చాడు. కనుక ఇప్పుడు వీటి ద్వారా మనకున్న సమస్యలన్నింటిలో నుంచి మనం విడుదల పొందగలము. హల్లెలూయా. ఎఫెసి పత్రిక 6వ అధ్యాయము, అందుకే ఎఫెసి పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యములో మనకు పోరాటం ఉంది, మీరు పోరాడున్నది శరీరులతో కాదు అనే మాట మీరు చూడండి అక్కడ. మీరు పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో. చూడండి, మనకు పోరాటం ఉంది ఎవరితో? ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాటం ఉంది. ఆ పోరాడి మనం జయం పొందేటట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలో ఏర్పాటు చేసుకుంటున్నాం. సాతానుడు యోబు కుటుంబంలో వచ్చి అటు ఇటు వచ్చి ఆ కుటుంబంలో నష్టాన్ని కలగజేశాడు, ఇబ్బందులు కలగజేశాడు, సమస్తాన్ని కోల్పోయేటట్లు చేశాడు. అప్పుడు సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించి ఒక జయ జీవితాన్ని మనం జీవించగలగాలంటే సాతాన్తో మనం పోరాడాలి. పోరాడాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తేనే వాడు పారిపోతాడు. ఆమేన్. గతంలో కూడా చెప్పాను, సాతానుడు ఎవరికి భయపడతాడు? మోకాళ్ళలోని యేసు రక్తం అని ప్రార్థించే వాళ్ళని చూస్తే వాడికి దడబుట్టిపోయింది అంతే. గనుక ఈ ఉపవాస ప్రార్థనలో మనము కూడా కూడి వచ్చాం. ఎందుచేత శత్రువులు మనకు కూడా ఉన్నారు. శత్రువు పరమశత్రువుడు సాతానుగాడు ఉన్నాడు. వాణ్ణి, లోకాన్ని, పాపాన్ని జయించటానికి మనము ఉపవాస ప్రార్థన చేయడం చాలా మంచిది. అప్పుడే సమస్యలు, శోధన పోరాటాలు తొలగించబడి సమాధానం ఉండగలం. వాళ్ళు జయించటానికి ఉపవాస ప్రార్థన చేశారు. 3వ వాక్యాన్ని చూడండి,
20:3 ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో యెహోషాపాతు వాళ్ళు ఏం చేశారంటే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా విచారించుటకు మనస్సు నిలుపుకొని, చూడండి, ఉపవాస దినం ఆచరింపవలనని చూడండి. చాలు, అక్కడ ఉన్న విషయం ఏంటంటే యెహోవాని సహాయమును వేడుకొనుటకై కోరుకొనిరి, యెహోవా విచారించుటకు యూదా పట్టణములన్నిటిల నుండి జనులు వచ్చిరి. వాళ్ళు సహాయం కోరుకోవటానికి యెహోషాపాతు ఏం చేశాడు, ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరినీ కూడా సమకూర్చాడు, మీరు రండి రండి, మనం ఉపవాస ప్రార్థన చేద్దాం, మన దేవుణ్ణి వేడుకుందాం. ఎందుకంటే గతంలో కూడా దేవుడు మన తన ప్రజలైన మనకు జయమిచ్చాడు. గతంలో ఎప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఫరో యొక్క బానిస బ్రతుకుల్లో ఉండగా దేవుడు ఏం చేశాడు, మోషే ద్వారా విడుదల చేశాడు. ఏ విధంగా, వెనకేమో ఫరో అతని యొక్క అనుచరులు వస్తూ ఉన్నారు, ముందేమో ఎర్ర సముద్రం, మధ్యలో ఇరుక్కుపోయారు దేవుని ప్రజలు, ఇస్రాయేల్ ప్రజలు. అప్పుడు భయపడి కలవరంతో కంగారుతో ఉన్న ఇస్రాయేలును చూసి మోషే అంటాడు, ఇదిగో మీరెందుకు భయపడతారు, మీరెందుకు కలవరం చెందుతారు, ఇప్పుడు మీ వెనుక ఫరో అతని సైన్యం వస్తుంది కదా, వాళ్ళని చూసి మీరు భయపడవద్దు, నేడు చూచి చూన్న ఆ ఐగుప్తీయులని మీరు మరెన్నడూ కూడా చూడరు, అంటే ఇప్పుడు నేను నాశనం చేయబోతున్నాను వాళ్ళని, వాళ్ళకి మీరు భయపడకూడదు, ధైర్యంగా ఉండండి అని ఒక మాట అంటాడు దేవుడు మోషే ద్వారా. ఏమని, యెహోవా మీ పక్షమ యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండుడి. హల్లెలూయా. ఇస్రాయేల్ ప్రజలందరూ మౌనంగా ఉండిపోయారు, అంతే ధైర్యం తెచ్చుకొని. ఇక దేవుడు ఏం చేశాడు, మోషేతో చెప్తున్నాండి, కర్రను చాపమనక కర్రని సముద్రం వైపు చాపితే ఆ సముద్రం రెండు భాగాలుగా మారి ఆరిన నేల మీద ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించాడు. ఇప్పుడు ఆ సమయంలో యుద్ధం చేసింది ఎవరు, దేవుడే. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి యుద్ధం చేయలేదు, ఫరోని వాళ్ళ అనుచరులని చంపలేదు, కానీ దేవుడే వారి పక్షమై ఉండి జయమిచ్చాడు. కానీ దేవుని ప్రజలమైన మనం చేయవలసిన ఒక పని ఏంటంటే, మనం కత్తులు కటారాలు తీసుకొని పోరాడాలని అవసరం లేదు, ఇక మన అవసరం అక్కర్లేదు. ఇలా మోకాళ్ళుని మనము నోరు తెరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలు, మన పక్షమై ఉండి దేవుడే యుద్ధము చేయుదురుగాక. దేవుడే యుద్ధం చేస్తాడు, మనం పోరాటానికి అవసరం లేదు, ఇక మనం ఎందుకు పోరాడడం, దేవుడే మన పక్షమై ఉంటాడు. మరలా గ్రంథాల్లో బైబిల్ చదివితే మరలా కొన్నిసార్లు శత్రువులు వచ్చినప్పుడు చెప్తాడు, మీరు కాదు యెహోవా, యుద్ధము దేవుడే చేస్తాడు, మీరు ఊరికే ఉండండి అని. గనుక మనకు యుద్ధాలు పోరాటాలు లేక సమస్యలు శోధనలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఎంతైనా మంచిది. ఉపవాసం ద్వారానే దేవుడు సమస్త సమస్యల నుంచి విడుదల చేస్తాడు. అందుకే యూదా ప్రజలందరూ కూడా ఒక చోట కూడుకున్నారు. ఇప్పుడు మనం కూడుకున్నాము, ఇది చాలా మంచి అనుభవం కూడుకోవడం. ఎందుకంటే ఒకరోజు రాబోతుంది ఇలాంటి అనుభవాలు దొరకవేమో, నా మట్టుకైతే నేను అనుకుంటాను పోయిన సమయం మరలా రాదు కదా అని. ఇప్పుడు ఇలా కూడుకున్నాం, నెక్స్ట్ టైం వస్తుందో లేదో ఎవరికి తెలుసు, వచ్చింది అనుకోండి, కానీ చెప్పలేముగా పరిస్థితులు. అంటే ఒక ఫెలోషిప్, సహవాసం అనేది దేవుడు మనకిచ్చిన ఒక ఆత్మ సంబంధమైన అనుభవం. ఈ అనుభవాన్ని కాంచుకుంటూ రావాలి. ఎబ్రి సంఘానికి పౌలు గారు రాస్తారు, ఎబ్రిలకు రాసిన పత్రిక 10:24 చూడండి, మీరు సమాజముకు కొందరు మానుకుంటూ ఉన్నారట. 10:24 హెబ్రి పత్రిక, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కూడిట మానక చూడండి. హెబ్రి సంఘానికి పౌలు గారు రాస్తారు, మీరు కొందరు మానుకుంటూ ఉన్నారట, ఏం వెళ్తావులే ప్రార్థనకి, ఏం వెళ్తావులే అని కొందరు ఆ రోజుల్లో. కానీ కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజం కూడిట మానవద్దు. ఎందుకంటే
ఇలా ప్రార్థనలు కొడుకుని అనుభవం అనేది చాలా ముఖ్యం. ఒకరుగా ప్రార్థన చేస్తే ఒక వంతే బలం. కానీ అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా సాతాను కోటగోడలన్నీ కూడా నిర్మూలన చేయబడును గాక. ఒకరుగా ప్రార్థన చేస్తే ఒక వంతే బలం, కానీ ఒక కర్రని సులభముగా విరగొట్టగలం. ఇలా ఫెలోషిప్తో కలిసి ప్రార్థించేటప్పుడు అక్కడ సాతాను శక్తులన్నిటికీ కూడా అపజయాలు కలుగుతాయి. గనుక సమాజముగా కూడుట మానవద్దు. మానకుండా మనం ఎందుకు కోరుకుంటున్నాం? ఇక్కడ ఎందుకు కోరుకుంటున్నాం? ఎందుకు కోరుకుంటున్నాం? తినది అరక్కన, ఎందుకు కోరుకుంటున్నాం? పనిపాటు లేకన, ఎందుకు మేము కూడా వచ్చి ప్రార్థన పెట్టాం పని లేకన, ఎందుకు కోరుకుంటున్నాం? ఎందుకు కోరుకుంటున్నాం? ఈ లైట్లు ఈ ఫ్యాన్లు అన్నీ వేసి ఎందుకు టైం పాస్కా? ఎందుకంటే ఎందుకు దేవుని యొక్క యెహోవ యొక్క విచారము చేయటానికి, మనం ఒకరికొకరు మాట్లాడటానికి ముచ్చట్లాంటి ఆడటానికి రాలేదుగా. ఎందుకు వచ్చాము? యెహోవ యొక్క యేసయ్య దగ్గర మనం విచారణ చేసి, అయ్యా శత్రువులు పోరాడుతున్నారు, అయ్యా యుద్ధానికి వస్తున్నారు నాయనా, అయ్యా మీరు సహాయం చేయండి అని దేవుని యొక్క విచారణ చేయటానికి కోరుకున్నాము. కనుకనే ఆ రోజుల్లో యెహోషాపాతు దేవుని ప్రజలందరితో అంటాడు, అయ్యా మీరు రండి, కూడి రండి, మనం యెహోవ యొక్క విచారణ చేద్దాం, విచారణ చేద్దాం. ఈ విచారణ చేయడం చాలా మంచిది. లోకములో విచారణ చేయటానికి మనుషుల దగ్గరికి వెళ్తారు, అయ్యా నా కూతురికి పెళ్ళయిద్దో లేదా సార్ నాయన అని జరిగే చెప్తాను, జరగబోయే చెప్తాను అని వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తారు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముందుగా లేక శుభకార్యాలు జరిగే చేసేటప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళి మనుషుల దగ్గర ఆలోచన అడుగుతారు. మనుషుల దగ్గర ఆలోచన అడిగితే ఏం ప్రయోజనం? ఏమీ లేదు. వాడి బ్రతుకుని గురించి వాడికి తెలియదు, మనకేం చెప్తాడు? గనుక ఆలోచన మనుషుల దగ్గర అడగడం అనవసరం. లోకస్థలు అయితే చూస్తూ ఉంటారు, ఇక ప్రతిరోజు టీవీల్లో అడుగుతూ ఉంటారు, ఈరోజు మంచి, ఈ టైం మంచిదా కాదా? దేవుడు అన్ని రోజులు మంచిగానే సృష్టించాడు, సమయం అంతా మంచిదే, ఇక అది అశుభం అనటానికి మన వల్ల కాదు. 7 రోజులు ఉన్నాయి, 7 రోజులని దేవుడు మంచిదిగానే సృష్టించాడు, కానీ చెడ్డదిగా సృష్టించలేదు. ఒక ఆమంటే ఉదయాన్నే వచ్చి ప్రార్థన చేయను ఆయన 7 గంటలకంటే 7 గంటలకు ఉదయాన్నే. ఎందుకమ్మా ఆ టైం అంటే ఆ టైం మంచిదంట అంటది. ఎవరు చెప్పారంటే ఎక్కడికి వెళ్ళి ఏం దగ్గర అడుగొచ్చింది ఆ టైంకి నువ్వు ఎట్టని చర్చికి వెళ్తున్నావుగా, పూజలు చేయట్లేదుగా, ఆ పాస్ట్ని 7 గంటలకే వచ్చి ప్రార్థన చేయమని అంటది. ఆ టైమే ఎందుకు ప్రార్థన చేయాలంటే ఎవరో చెప్పిన మాటలు విని ఆమె ఫాలో అవుతుంది. కనుక ఈ రోజున కొందరు విశ్వాసులైన వాళ్ళే కొందరు ఏం చేస్తూ ఉన్నారు, మనుషుల మాటల్ని వాళ్ళ మాటల్ని విని దేవుని దగ్గర ఆలోచన చేయకుండా నష్టపోతూ ఉన్నారు. కనుక మనం అలా కాకుండా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, లేక కుటుంబంలో మన పిల్లల జీవితంలో ఏదైనా కార్యాలు చేయాలన్నా, ప్రతి విషయంలో మనము దేవుని యొక్క విచారణ చేయటానికి ఇలా కూడుకుందముగాక. ఇలా కూడుకొని ప్రార్థించినప్పుడే దేవుడు మనకు ఆలోచన చెబుతాడు, ఒక జయ జీవితాన్ని ప్రభు ఇస్తాడు. విచారణ చేయకుండా సొంత ఆలోచనలు సొంత ప్రయత్నాలు చేసినప్పుడు ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. నాకు తెలివింది, జ్ఞానం ఉంది అనుకొని మనం మన సొంత ఆలోచనతో ఎప్పుడు కూడా పోనే పోకూడదు. గనుక ప్రతి కుటుంబంలో మనం ఏ కార్యం చేయాలనుకున్నా ప్రతిసారి మనం ఇలా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకొని అద్దంకిలో ఉన్నప్పుడు ఒక కొప్పెరపాడు అనే ఒక గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళు ఏదైనా కూడా పనులకు వెళ్ళేటప్పుడు ముందుకు ప్రార్థన చేయించుకుంటారు, ప్రార్థనలు పెట్టుకుంటారు, ఉపవాస ప్రార్థనలు. మరలా తిరిగి వచ్చిన తర్వాత మొత్తం పోకోటాలి. పనులకు వెళ్ళేటప్పుడేమో ఉపవాస ప్రార్థనలు పెట్టించుకుంటారనా, పట్ల వ్యాపారం బాగా జరగాలి అని ప్రతి ఇంటికి. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే పట్ల వ్యాపారానికి అటు మహబూబ్ నగర్ జిల్లా, ఇటు కర్ణాటక, బళ్ళారి, అన్ని చోట్ల వెళ్తారు. వాళ్ళకుండే ఆలోచన బట్టి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే వ్యాపారాలు దూర ప్రాంతంలో వెళుతున్నాము, లారీల మీద పట్లు మోసుకుని వెళుతున్నాం, పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం, ఏ అపాయం కలగకుండా మేము క్షేమంగా ఉండాలన్నా అలా అని ప్రతి కుటుంబంలో అందరూ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటారు. మరలా ఆ ప్రార్థన ద్వారా తిరిగి మరల వాళ్ళు మంచిగా సంపాదించుకొని వస్తూ ఉన్నారు. నిన్న సోదరుడు ఫోన్ చేశాడు, అన్నా వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి అని. ఉపవాస ప్రార్థన ద్వారా పెట్టారు కదా, బాగా సంపాదించుకొని ఇక వచ్చే నెల వస్తామన్న పండగ అంటారు కొత్త సంవత్సరంలో. అంటే మనం ఏ పని చేసినా, ఏ పని మొదలు పెట్టినా ప్రార్థన ద్వారా మనం పని ప్రారంభించినప్పుడు, పని చేసినప్పుడు మనకు దేవుడు సఫలత కలగజేయును గాక. ఇప్పుడు కనుకనే
ఉపవాసించి మనం ప్రార్థించట ద్వారా యూదా ప్రజలందరూ వాళ్ళకు చట్ట కొడుకున్నారు. బైబుల్ చెప్తూ ఉంది, మీరు సమాజము కొట్టడం మానవద్దు. ఎవరు ప్రార్థనకు వచ్చినా రాకున్నా నేను మాత్రం ఈ పూట ప్రార్థనకు వెళ్ళాలి కూడుకోవాలి అనే ఆలోచనతో కొన్ని బిజీ కార్యక్రమాలు ఉంటాయి అది వేరు, కానీ ఇలా కూడుకోవడం అనే అనుభవాన్ని మనం కాచుకోవాలి. ఒకటి, మనం ఇలా విచారించి కూడుకొని ప్రార్థన చేయటం ద్వారా జయమిస్తాడు. కూడుకొనటం ద్వారా, ఇలా ఫెలోషిప్లో ఉండటం ద్వారా మనం ఎందుకుంటాం, ఒకరికొకరు హెచ్చరించుకొని ప్రేమతో పలకరించుకొని ఆత్మీయ జీవితంలో వర్ధలేటట్లు మనం ఉండేటట్లు, ఇలా ఇలాంటి అనుభవంలో ఉన్నప్పుడు ఒక రోజున మనం ప్రభు రాకడకు సిద్ధపరచబడతాము. రోమ సంఘానికి రాస్తారు చూడండి, రోమిలకు రాసిన పత్రిక, మీరు విశ్వాసులైనప్పటి కంటే, రోమిలకు రాసిన పత్రిక 13:11. కాలము నెరిగి చూడండి, ఎలాగు చేయుడి ఆ మాటల్లో ఉన్న అంతర్యం చూడండి, అలాగు చేయండి. ఎలాగూ మీరు సమాజంగా కూడి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి. విశ్వాసులమైనప్పటి కంటే యుద్ధోపకరణములను చాలు చూడండి. మరియు మీరు కాలము నెరిగి, ఇప్పుడు మనం ఉంటున్న కాలం కృపాకాలం, ఇక యేసుక్రీస్తు యొక్క రాకడ దినాలు సమీపిస్తున్నాయి అని మనం జాగ్రత్త పడి ఈ రోజులు ఏం చేయాలో తెలుసునా, నిద్ర మేల్కొన్న వేళ అయినదని తెలుసుకొని అలా చేయండి. ఎలా? ప్రార్థన అనగానే ప్రార్థనకు వచ్చి రావడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, ఇలా కుటుంబస్తులందరూ సమకూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం, ఈ అనుభవాన్ని ఇలా చేయండి అంటూ ఉన్నారు. అలాగూ చేయుడు అంటే ఎలాగూ? కొందరు మానుకుంటూ ఉన్నారు, కొందరు మానుకోవట్లేదు. మనం అలా కాకుండా మనం ప్రతిసారి ఓ ఫెలోషిప్లో కూడుకోవాలి, ప్రార్థన చేయాలి, ఒకరి భారాన్ని ఒకరు భరించాలి అనే అనుభవాన్ని మనం కాచుకుంటూ రావాలి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక, రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది కనుక మీరు అలా చేయండి, సమాజకం అనే అనుభవాన్ని కాచుకోనండి. ఎందుకంటే కొద్దిగా ప్రార్థనలు తగ్గిపోయినా సాతానుగాడు ఏం చేస్తాడు, రా అని చెప్పి బీచ్కి తీసుకెళ్తాడు. కొద్దిగా ప్రార్థన మానినా కొద్ది కొద్దిగా ఏం చేస్తారు, సాతానుకి డైవర్ట్ చేస్తారు. అందుకే నేను ప్రతిసారి బ్రతలు ఆడుతుంటాను, ఎందుకు చర్చికి రాలేదని వాళ్ళు అనుకుంటారు, డబ్బు కొరకేమో, నాకెందుకు డబ్బులు తీసుకొని ఎందుకు ప్రతిఫలు ఆడుతుంటానంటే, ఎందుకు అంటే ఒక్క వారం ఒక్కసారి మందిరాన్ని మానుకున్న సాతానుగాడు ఏం చేస్తాడు, కొద్ది కొద్దిగా లోకం వైపు ఆకర్షిస్తాడు. ఏం ప్రార్థనకు వెళ్తావులే, ఏం వెళ్తావులే, ఒక్క వారం మానిన. అందుకే చెప్తూ ఉంటాను, ప్రతిసారి ప్రార్థన అనగానే ఆ ఫెలోషిప్లో వచ్చి కాచుకొని ఉంటేనే మనం ఆత్మీయ జీవితంలో ఎదగగలము. లేకపోతే కొద్ది కొద్దిగా సాతానుగాడు వెనకబడిపోయాడు. అందుకే బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ కొద్ది కొద్దిగా ప్రార్థనలు తగ్గిపోయేటట్లు చేస్తూ ఉంటాడు. కనుక మనం అలా కాకుండా ప్రతిసారి ఒక ఫెలోషిప్లో కూడుకోవడం, ప్రార్థనలో ఉండడం, ఇది ఎంత ఆనందము చూడండి. 1000 దినములు ఒక దినముతో సమానం. ఇప్పుడు ఇలా ప్రార్థనలో ఉన్నాం, ఈ అనుభవం రాదేమో, అదికే చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ అనుభవాన్ని మనం కాచుకుంటూ ఉన్నప్పుడు ఒక రోజున యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన రాజ్యానికి చేరుదముగాక. వాళ్ళు ఉపవాసం ఉండి కూడుకున్నారు, ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారో చూడండి, 12:12 దినవృత్తాంతముల 2:22 మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, చూడండి ఒకే ఒక మాట, నీవే మాకు దిక్కు. ఈ మాటని మీరు వాడాలి, మనం వాడాలి. ఎప్పుడు చూసినా దించు అనకుండా, ప్రభువా నీవే మాకు దిక్కు అనే మాట వాడాలి. బైబిల్లో ఉండే వర్డ్స్ని వాడాలి. సాధారణ రొటీన్గా మనం చేయకుండా ఈ మాటను బట్టి చూడండి, వాళ్ళు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నారు. నీవే మాకు దిక్కు అంటే ఆ మాటలోనే చాలా అర్థం ఉంది.
దేవుని మీదే ఆధారపడి, మనుషుల మీద కాదు, రాజక నాయకుల మీద కాదు, వాళ్ళ వీళ్ళ మీద కాదు, పరిపూర్ణంగా యేసయ్య మీద ఆనుకునే, యా నీవే మాకు దిక్కు నాయనా, ఇప్పుడు శత్రువులు మా మీదకి దండెత్తి వస్తున్నారు, వారికి నీవు తీర్పు తీర్చవా, నీవు మాకు జయమివ్వవా అని వాళ్ళు దేవుని మీద వాళ్ళు ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనకి వెనువెంటనే జవాబు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి కూడుకొని ప్రార్థించడం, దేవుని మీదే ఆధారపడి ప్రార్థన చేయాలి. దేవుని మీద ఆధారపడి కొన్నిసార్లు కొందరు ప్రార్థన విన్నపాలు అడుగుతారు, ఎలా పలాని బ్రోకర్కి 5 లక్షలు ఇచ్చాను, ఉద్యోగం దొరికేటట్టు సాయం చేయి, ప్రార్థన చేయి అంటారు. అప్పుడు బ్రోకర్ మీద ఆధారపడి ప్రార్థన చేయమంటారు. అది ఎలా సాధ్యమైంది? ఇంకా చెప్పాలంటే డాక్టర్ పలాని సమయాన్ని రమ్మన్నాడు ప్రార్థన చేయి ఆరోగ్యం కొరకు, మధ్యలో ఎవరు మనుషులు వచ్చారు, అప్పుడు దేవుడు లేడని అర్థం. అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో, పెద్ద పెద్ద విషయాల్లో అయినా కూడా ప్రతిసారి దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే మనం ఇలా ప్రార్థన చేయగలుగుతామో, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తామో, అప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబు అనుగ్రహిస్తారు. వాళ్ళు భయముతో కలవరంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఈ మాటను బట్టి. ఆ తర్వాత యహజీయులు అనే ఒక యాజకుడు వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. 14 వాక్యములు మీరు చూడండి. 2వ మాట, లేవీయుడగు యహజీయులు సమాజములో ఉండెను, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించను. ఏమని ప్రకటించాడు? ఏమని? 15 వాక్యములు చూడండి. 15 వాక్యం, కాపురస్తులారా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి. చూడండి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఆ మాట మీరు నోట్ చేసుకోండి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. గతంలో కూడా ఇశ్రాయేల్ ప్రజల పక్షమై ఉండి దేవుడు జయమిచ్చాడు. ఇప్పుడు మరలా అంటాడు, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు, మీరు మౌనంగా ఉండండి అంతే. వాళ్ళు ఆ విధంగా ఒక సేవకుని యొక్క మాటల ద్వారా ధైర్యపరచబడ్డారు. దైవోక్తి లేని ఎడల జనులు కట్టలేక తిరుగుదురు. ఇప్పుడు ఉన్నారు, అందరికీ ప్రార్థనలు తెలుసు, వాక్యాలు తెలుసు, దుమ్ము రేపుతారు. కానీ పాస్టర్ లేకపోతే ఏమవుద్ది? పాస్టర్ లేకపోతే ఏమవుద్ది? ఒక పాస్టర్ ఒకసారి వచ్చాడు, పలకరించాడు. మరి మీరు ఎక్కడ బ్రదర్ అంటే, మాదే బ్రదర్ సంఘం అంటారు. బ్రదర్ అన్నా మరి ఎవరు పాస్టర్ అంటే, ఎవరు లేరన్నా, మేమే. ఒక ఆయన పాట పాడతాడట, ఒక ఆయన వాక్యం చెప్తాడు, ఆయన ఒక వారం పాట పాడితే ప్రసంగం చేస్తే ఈయన పాట పాడతాడట. అందరూ వాళ్ళకు వాళ్ళే, మేము మాకు మేమే పాడుకుంటామన్న, మేము వాక్యం ఎవరు నచ్చితే వాళ్ళు వాక్యం చెప్పండి వాడు చెప్తాడట. అది సంఘమా మరి ఏంటో అర్థం కావట్లేదు. అయితే ప్రేమిన వర్లరా, ఇప్పుడు దేవుడు మనకు సహవాసం ఇచ్చారు. యహజీయులు ఒక సేవకుడు ఉండగా ఆయన మాటల ద్వారా వాళ్ళు ధైర్యపరచబడ్డారు. ఇప్పుడు మనకు కూడా ఈ సంఘ సహవాసము ద్వారా మనకు ఒక ఆశీర్వాదము, క్షేమం కలిగేటట్లు మనం ఉపవాసం ఉండి కూడుకొని ఇలా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడుకునేటప్పుడు చూడండి 13 వాక్యములు ఎవరెవరు ఉన్నారో. 13 వాక్యములో 20వ అధ్యాయం 13వ వాక్యములో యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ, చూడండి, కుటుంబానికి ఆశీర్వాదం కలగాలంటే, జయజీవితం కలగాలంటే అందరూ కూడుకోవడం చాలా మంచిది. పిల్లలు గోల్ చేస్తున్నారు అందుకే తీసుకురాలేదు అనకూడదు. గోల్ చేస్తారని ఏదో పడి ఉంటారు అంతే, అక్కడ వదిలేయడం అంతే. అయితే కూడుకోవడం చాలా మంచిది, అలవాటు చేయడం మంచిది. ప్రార్థనకు తీసుకొని రావడం, కూర్చోబెట్టడం, ఎటో ఒకటి ఆడుకుంటూ ఉంటారు. అలాగని చెప్పి గోల్ చేస్తుంటారని అక్కడ ముద్దు పెట్టుకుంటా ఉండడం కాదు. ప్రార్థన జరుగుతుంటుంది, ఒకళ్ళు అమ్మా అని ముద్దు పెట్టుకుంటుంటారు ఆ పిల్లలు. అలా ఒకవేళ చేస్తే అదేమవుద్ది? దానికి ఒక టైం ఉంటుందిగా. ప్రార్థనలు కూడా అలా చేస్తూ ఉంటే డిస్టర్బెన్స్ వచ్చింది అంతే. ఇక చెప్పే నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది, స్తోత్రం మాత్రమే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకే కొన్నిసార్లు గమనిస్తూ ఉంటా వీళ్ళు నా వైపు ఆ ఇంట్రెస్ట్ ఉన్నారా లేక పిల్లల మీద ఉన్నారా ఉండొచ్చు, కానీ టైం ఉందిగా. అందుకే
శిశువులు పిల్లలు అందరూ దేవుని సన్నిధికి కూడి రావాలి, ఎందుకంటే అందరూ ఆశీర్వాదాన్ని అనుభవించాలి కనుక. దేవుని సేవకులు, దేవుని సేవకుడు చెప్తున్నాడు, మీరు యుద్ధం మీరు కాదు, దేవుడే మీ పట్ల చేస్తాడు, మీరు మౌనంగా ఉండండి అన్నప్పుడు చూడండి, వాళ్ళు మౌనంగా ఉండి ఏం చేశారో తెలుసునా, పాడుటకు స్తుతించుటకు లేచిరి. ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, ముఖ్యమైన మాట 21వ వాక్యంలో చూడండి, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనియులను మోయాబియుల మీదను షేయీరు మన్యవాసుల మీద మాటుగాండను పెట్టను గనుక వారు హతులయ్యిరి. ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించారు ఒకటి, రెండవది వాళ్ళు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా దేవుడు ఏం చేశాడు, శత్రువులు వాళ్లకు వాళ్లే వీడే మా శత్రు అని వాళ్లకు వాళ్లే హత్య చేసుకొని హతులైపోయారు. వాళ్ళకు వాళ్లే ఇక వీళ్ళు యుద్ధం చేయలేదు అంతే, వీళ్ళు కేవలం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యుద్ధరంగంలో వాళ్ళు శత్రువులు దండెత్తి వస్తూ ఉన్నారు, దేవుడు ఏం చేశాడు, తారుమారు చేశాడు అంతే, వాళ్ళ శత్రువులను వాళ్ళే పొచ్చుకొని హతమైపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసునా, యూదా ప్రజలందరూ, యెహోషాపాత్ అందరూ, రాజు ప్రజలందరూ వాళ్ళు ఎక్కడికి, వాళ్ళు దేవుని సన్నిధికి కూడి వచ్చి అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున బెరాకలు అని పేరు వచ్చింది. 26వ వాక్యం ఇలాగున గనుక చూడండి, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, శత్రువులు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, పరిశుద్ధ అలంకారంతో ఉండి వాళ్ళు స్తోత్రాలు చెల్లించారంతే, దేవుడి వారి పక్షమే ఉండి జయమిచ్చాడు. జయం పొందిన తర్వాత ఎక్కడికి వచ్చారు, బెరాకలోయలు కొడుకున్నారు. ఎందుకు, స్తుతులు చెల్లించడానికి దేవుని సన్నిధికి వచ్చారు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఇది ఒక ఆరాధన జరిగినట్టుంది అక్కడ. అంటే మనం దేవుని సన్నిధికి కూడుకొని వస్తాం, ఎందుకు, మనకున్న కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ తొలగించబడేటట్లు దేవుణ్ణి వేడుకొని మేలు పొందటానికి వస్తాం. వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుని యొక్క సేవకుల మాటలు విని ధైర్యం తెచ్చుకొని మనం నడవాలి. ఆ తర్వాత పాడి స్తుతించాలి, అప్పుడే దేవుడు మన పక్షం ఏమిటి జయం అనుగ్రహించుదురు కాక. ఆ తర్వాత దేవుడు చేసిన మేళను బట్టి మనం కృతజ్ఞత కలిగి జీవితకాలం అంతా సాక్షిగా బ్రతకాలి. కొన్నిసార్లు కొందరు మేలు పొందుతారు, ఆ తర్వాత దేవుని మర్చిపోతారు. అలా ఉండకూడదు. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా మన కుటుంబాన్ని పిల్లల్ని కాపాడి ఉన్నారు, దేవుడు చేసిన మేళను తలంచుకొని ఇక రాబోయే రోజుల్లో కూడా సంఘ సహవాసానికి వచ్చి సేవకుల మాటలు విని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉంటే ఇంకా అధికంగా మేలు చేస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, వచ్చిన వాళ్ళలో 10 మంది బాగుపడ్డారు. అందరూ బాగుపడ్డ వాళ్ళలో కొంత ఒకడంటాడు, అర్జెంటుగా నేను పొలాన్ని చూసుకొని వెళ్ళాలని చెప్పి బాగుపడ్డవాడు వెళ్ళిపోయాడు. అర్జెంటుగా నా భార్య పిల్లల్ని చూడాలని చెప్పి ఒకడం పరిగెత్తాడు. అందరూ ఒక్కొక్క కారణం చెప్పి పారిపోతే ఒకడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఏసీ దగ్గరికి వచ్చాడు. 10 మందిలో 9 మంది కృతజ్ఞత లేదు, అయితే ఒకడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఆయన దగ్గరికి వచ్చాడు, నన్ను వెంబడించని చెప్పాడు. కనుక ఈ రోజుల్లో మనము కూడా దేవుడు చేసిన మేళను తలంచుకొని ఇంకా ఈ అనుభవాల్లో, అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం, దేవుని సేవకుల మాటల ద్వారా ధైర్యం తెచ్చుకునే అనుభవం, పాడి స్తుతించే అనుభవం ఎప్పుడైతే ఉంటుందో, ముఖ్యముగా ప్రార్థన స్తుతి ఈ రెండు మన కుటుంబాలు ఎప్పుడైతే ఉంటుందో మన ఇంటిని కూడా దేవుడు బెరాక ఇల్లుగా మార్చునుగాక. కొందరు అప్పుడప్పుడు రాసుకుంటారు బెరాక అని, ఏదో ఇంట్లో ప్రార్థన సినిమా పాటలు ఉంటాయి, బెరాక ఇల్లు అని రాసుకుంటారు. మరి ఏముంది అక్కడ, పాటలు ఉండవు స్తుతి ఉండదు. కానీ మన ఇల్లు నిజంగా బెరాక ఇల్లుగా ఉండాలంటే ప్రార్థన స్తుతి ఈ రెండు ఆయుధాలు మన జీవితాల్లో ఉండాలి. ప్రార్థన స్తుతి లేకపోతే ఆశీర్వాదాన్ని అనుభవించలేము. గనుక
ఆనాడు యూదా ప్రజలందరూ వాళ్ళు జయం పొందినట్లు మనము కూడా ఈ అనుభవంలో జయం పొంది సాక్షిగా జీవించేటట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న ఈ మాటల్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి యెహోషాపాతు దేవుని ప్రజలకు విరోధంగా శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు వారికి జయం